హాయ్ హలో మిత్రులారా, కంట్రీ టాప్ ఛానల్ కి స్వాగతం సుస్వాగతం. మీరందరూ బాగుండాలి, అందులో నేనుండాలి. ఇంతవరకు ఈ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ రూపంలో మీ విలువైన అభిప్రాయాన్ని తెలియజేయండి. ధన్యవాదములు. సినిమా అనేది మన నిత్య జీవితంలో ఒక భాగంగా మారి చాలా కాలమైందనే చెప్పాలి. ఎందుకంటే మన సమాజంలో ఎన్టీఆర్ ఏఎన్ఆర్ల కంటే ముందు నుండే కళలు, నాటకాలు, సినిమాలతో పేద ధనిక తారతమ్యం లేకుండా అందరికీ వీటితో అవినాభావ సంబంధం ఉండేది. అది కాస్త పెరిగి పెద్దదై నటీనటులను, కళాకారులను, సాహితీవేత్తలను ప్రత్యేకించి అభిమానించే స్థాయికి వెళ్ళింది. అలా మన సొసైటీలో నటీనటుల పట్ల ఎనలేని క్రేజ్ ఏర్పడింది. దానివల్లే తమలోని కళను ప్రదర్శించి 10 మంది మెప్పును పొందాలనే ఆసక్తి మొదలైంది. ఇది ఎంత గొప్ప విషయమంటే ఎక్కడో చిన్న పల్లెటూరులో పుట్టి పెరిగిన వారు సైతం వారిలో దాగి ఉండే అద్భుతమైన కళ వల్ల ప్రపంచానికి పరిచయమవుతున్నారు. అది వారి జీవితాంతం కాదు కదా, వారి జీవితం తరువాత కూడా ఎల్లప్పుడూ జనానికి గుర్తుండిపోయే అద్భుతమైన అవకాశం కల్పిస్తుంది. గతంలో ఓ వెలుగు వెలిగి భౌతికంగా కాలగర్భంలో కలిసిపోయిన వారిని సైతం మనం ఇప్పటికీ చూడగలుగుతున్నాం, వారి గాత్రాన్ని వినగలుగుతున్నామంటే కారణం ఇదే. కళకు ఉన్న గొప్పతనం అదే. అయితే నటీనటులకు ఆంగికం, వాచికం, అభినయం, ఆహార్యం ముఖ్యమైన అంశాలు. పూర్వకాలంలో ఈ 4 అంశాలు నటీనటులకు తప్పనిసరిగా ఉండేవి. ఆ తర్వాత నుండి ఈ 4ంటిలో ఒకటి ప్రధానంగా ఉన్నప్పటికీ దానితో రాణించేవారు. అలా ఆంగికం, వాచికం ప్రధానాంశాలుగా రాణించిన రాణిస్తున్న నటుడు గరంగ సుమన్ శెట్టి. సుమన్ శెట్టికి ఒక అక్కయ్య ఉన్నారు. నిజానికి సుమన్ శెట్టి అసలు పేరు సుమన్ మాత్రమే. సుమన్తో పాటు మరేదైనా ఉంటే ప్రత్యేకమైన గుర్తింపు వస్తుందని దర్శకుడు తేజ గారు జయం సినిమా సమయంలో అతని పేరును సుమన్ శెట్టిగా మార్చాడు. 2002లో దర్శకుడు తేజ రూపొందించిన జయం సినిమాలో అలీబాబా పాత్రతో పరిచయమైన సుమన్ శెట్టి 1981 మే 1వ తేదీన విశాఖపట్నంలో జన్మించాడు. 10వ తరగతి తర్వాత ఇంటర్ చదివాడు. అయితే ఇంటర్ని మధ్యలోనే ఆపేశాడు. తండ్రి రైస్ అండ్ ఆయిల్ హోల్సేల్ షాపును నడిపేవారు. సుమన్ శెట్టి అమ్మగారు గృహిణి. సుమన్ శెట్టిది పెద్దల కుదిర్చిన వివాహమే. 2009లో నాగభవాని అనే అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడు. నాగభవాని, సుమన్ శెట్టి దంపతులకు ఒక అమ్మాయి కూడా పుట్టింది. అలాగే వీరికి ఒక అబ్బాయి కూడా ఉన్నాడు. అయితే పుట్టడమే ఒక డిసీజ్ కారణంగా సుమన్ శెట్టి పెద్దగా ఎత్తు పెరగలేదు. 2019లో తండ్రి అనారోగ్యంతో కన్నుమూయడం సుమన్ శెట్టిని చాలా బాధించింది. జయం సినిమా కోసం కొత్త నటీనటులు కావాలంటూ చిత్రం మ్యాగజైన్లో కనిపించిన ఒక ప్రకటన చూసి తన ఫోటోలు పంపించగా ఆఫీసుకు రమ్మంటూ వచ్చిన టెలిగ్రామ్ అందుకొని హైదరాబాద్కి వచ్చాడు సుమన్ శెట్టి. జయం సినిమాలో నటించినప్పుడు సుమన్ శెట్టి కేవలం 16 ఏళ్ల వయసులో ఉన్నాడు. తొలి చిత్రంతోనే నంది పురస్కారాన్ని పొందిన ఒకే ఒక్క మేల్ కమెడియన్గా చరిత్ర సృష్టించాడు సుమన్ శెట్టి. అయితే తేజ రూపొందించిన అనేక సినిమాల్లో నటించే అవకాశం కలగడాన్ని ఒక వారంగా భావిస్తాడు సుమన్ శెట్టి. దర్శకుడు తేజకి సైతం సుమన్ శెట్టి అంటే వల్లమాలిన అభిమానం. తాను ఇంతమంది నటీనటులకు అవకాశం ఇచ్చినప్పటికీ తనను గుర్తించుకున్నది తక్కువ మందేనని, వారిలో సుమన్ శెట్టి ఒకడని చాలా సందర్భాల్లో చెప్పాడు తేజ. సాధారణంగా హీరోలు కమెడియన్లతో చనువుగా ఉండరనే ఒక అపోహ చాలామందిలో ఉంటుంది. కానీ సినీ పరిశ్రమలో అల్లరి నరేష్, నితిన్ ఇద్దరూ సుమన్ శెట్టికి అత్యంత ఆప్తులు. సురేష్ సుమన్ శెట్టిని సుమా అని పిలుస్తుంటాడు. నరేష్ సుమన్ శెట్టిని సుమా అని పిలుస్తుంటాడు. తెలుగు, తమిళ, కన్నడ భాషల్లో సుమారు 350కి పైగా సినిమాల్లో నటించిన సుమన్ శెట్టి ప్రస్తుతం ఎక్కడా కనబడట్లేదని, సినిమా అవకాశాలు రాక ఏదో చిన్న షాపు పెట్టుకుని జీవనాన్ని కొనసాగిస్తున్నాడని ప్రచారం జరిగింది. కొందరైతే ఏకంగా చనిపోయాడని కూడా అనడంతో మనస్తాపం చెందాడు సుమన్ శెట్టి. మీకు డబ్బు కావాలంటే నేనిస్తాను, కానీ మీ వ్యూస్ పెంచుకోవడానికి ఇలాంటివి పెట్టకండి అని కెమెరా ముందుకొచ్చి మరీ చెప్పాడు. సుమన్ శెట్టి చదవనప్పుడు వాళ్ళ అమ్మగారు కొట్టేవారట. కానీ వాళ్ళ నాన్నగారు మాత్రం ఎప్పుడూ కనీసం కోప్పడేవారు కూడా కాదట. తండ్రి అంటే సుమన్ శెట్టికి వల్లమాలిన ప్రేమ. అందుకే నిజం ఆడియో ఫంక్షన్, జయం 100 రోజుల ఫంక్షన్ 2 దుబాయ్లో జరిగినప్పుడు వారిని బతిమాలి మరీ తండ్రిని తీసుకెళ్లాడు సుమన్ శెట్టి. కన్నింటిని కడుపులో దాచుకుని కడుపుబ్బు నవ్వించాల్సిన అగత్యాలు కమెడియన్స్కి తప్పవు. దీనికి మహానుభావుడు చార్లీ చాప్లిన్ జీవితం ఒక ప్రత్యక్ష ఉదాహరణ. ఇలాంటివి చాలామంది కమెడియన్స్ జీవితాల్లో జరుగుతుంటాయి. అలనాటి నటుడు రేలంగి తన తండ్రి అంతిమయాత్రలో వెళుతూ కన్నీటి పర్యంతమవుతుంటే ఎవరో చూసి ఆయన హావభావాలకు ఫక్కును నవ్వారట. అది నిజంగా సంతోషించాల్సిన అంశమో లేక గుండె తరుక్కుపోయే అంశమో తనకే అర్థం కాలేదని ఆయనే తర్వాత కాలంలో చెప్పాడు.
అలా సుమన్ శెట్టి జీవితంలోనూ ఒక బాధాకరమైన సంఘటన జరిగింది. ఒక సినిమా షూటింగ్లో కడుపుబ్బ నవ్వించే క్యారెక్టర్ చేస్తున్న సమయంలో ఒకవైపు తండ్రికి ఆపరేషన్, మరోవైపు తనెంతగానో ప్రేమించే అమ్మమ్మగారు కాలం చేసినట్టుగా ఫోన్ రావడంతో బాధను గుండెల్లో దాచుకుని మరీ నటించాల్సి వచ్చింది. అయితే తనకు నటుడిగా జన్మనిచ్చిన తేజతోనే సుమన్ శెట్టి గొడవ పడ్డాడనే ప్రచారాన్ని సుమన్ శెట్టి ఓసారి అది నిజం కాదని ఖండించాల్సి వచ్చింది. ఇండస్ట్రీకి వచ్చిన కొత్తలో చాలామంది ఎన్నెన్నో కష్టాలు పడతారు, కానీ తన కెరీర్ ప్రారంభమైనప్పటి నుండి సుమారు 10-12 ఏళ్ల వరకు ఏమాత్రం కష్టపడే పరిస్థితి కలగలేదు. ఆర్టిస్టులు బాధపడే సందర్భాలు ఎదురవుతుంటాయి. బొమ్మన బ్రదర్స్, చందన సిస్టర్స్ సినిమాలో నటిస్తుండగా లెంగ్తీ డైలాగ్ చెప్పలేక సుమన్ శెట్టి కాస్త ఎక్కువ టేకులు తీసుకోవడంతో పక్కనే ఉన్న కృష్ణ భగవాన్ గారు విసుక్కోవడం వినిపించి సుమన్ శెట్టి బాధపడ్డాడట. అయితే ఆ తర్వాత ఆయన పాయింట్ ఆఫ్ వ్యూలో చూస్తే అది కరెక్టే కదా అనిపించింది సుమన్ శెట్టికి. ఇలాగా చాలా సందర్భాల్లో తనను తాను తెలుసుకున్నాడు. ఇక సుమన్ శెట్టి జీవితంలో మర్చిపోలేని మధుర క్షణాలు సర్దార్ గబ్బర్ సింగ్ సినిమాలో నటించేందుకు స్వయంగా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ పిలిపించి మరీ అవకాశం ఇప్పించాడు. అదే సమయంలో సన్నబడమని పవన్ కళ్యాణ్ సలహా కూడా ఇచ్చాడట. ఆ సలహాని పాటించి సుమన్ శెట్టి శరీరం బరువు కొంత తగ్గాడు కూడా. తెలుగులో సుమన్ శెట్టికి జైమ్ సినిమాతో పాటు నిజం, 7G బృందావన కాలనీ వంటి సినిమాలు మంచి హిట్లు ఇచ్చాయి. 7G బృందావన కాలనీ సినిమాతో సుమన్ శెట్టి జీవితం ఎక్కడికో వెళ్ళిపోయింది. ఆ తర్వాత వెనుతిరిగి చూసుకోవాల్సిన అవసరం రాలేదు. 7G బృందావన కాలనీ అటు తమిళంలోనూ ఇటు తెలుగులో ఒకేసారి రూపొందించిన ఒకే క్యారెక్టర్, సుమన్ శెట్టి పోషించిన క్యారెక్టర్ రెండు భాషల్లోనూ నటించాడు. ఆ విధంగా 7G బృందావన కాలనీతో సుమన్ శెట్టికి అటు తమిళంలోనూ ఇటు తెలుగులోనూ మంచి పేరు వచ్చింది. తనకింత మంచి లైఫ్ ఇచ్చినందుకు మీ రుణం ఎలా తీర్చుకోవాలని ఒకసారి సుమన్ శెట్టి తేజ గారితో అన్నాడట. అప్పుడు తేజ గారు, నేను నా ప్రతి సినిమాకి కొత్త వారిని తీసుకుని సినిమాలు తీస్తుంటాను, అందువల్ల నేను ఏ రోజైనా రోడ్డు మీదకు వస్తే గనక నీ ఇంట్లో నాకు ఒక గదిని ఇవ్వమని అన్నాడట. దీంతో నల్గొండ జిల్లా మిరియాలగూడలో తను కొట్టుకున్న ఇంట్లో పై పోర్షన్లో 2 గదులు వేయించి ఖాళీగా ఉంచడమే కాక ప్రతిరోజు ఆ గదుల్ని తనే శుభ్రం చేస్తాడు సుమన్ శెట్టి. ఈ విషయం తేజకు తెలిసి చాలా సంతోషించాడు. తేజ తన సినిమాల్లో నటించే నటీనటులను చెప్పినట్లుగా చేయలేకపోతే కొడతారనే ఒక మాట ప్రచారంలో ఉంది. అలా జయం సినిమాలో సుమన్ శెట్టి నటిస్తుండగా క్లాస్ సీన్లో షకీలా వైపు కిందకి చూడాల్సిన సీన్లో లుక్ సరిగ్గా రావట్లేదని తేజ ఒక్కటి పీకాడట సుమన్ శెట్టికి. ఆ విధంగా తన గురువు తనకు పీకడం మంచిదే అంటాడు సుమన్ శెట్టి. సుమన్ శెట్టి తనకు నటుడిగా జన్మనిచ్చిన తేజ పుట్టినరోజున తప్పనిసరిగా ఫోన్ చేసి శుభాకాంక్షలు చెబుతాడు. అయితే సుమన్ శెట్టికి కాస్త బిరుకు ఎక్కువ కాబట్టి షూటింగ్లలో తన షాట్ అయిపోగానే ఎక్కడో ఒక చోట ఒంటరిగా కూర్చోవడం వల్ల అతనికి పొగరు ఎక్కువని చాలామంది అపార్థం చేసుకుంటారు. తమిళంలో 2003 రీమేక్ చేసిన జయం సినిమాలో కూడా సుమన్ శెట్టి మంచిగా పేరు తెచ్చుకున్నాడు. తమిళంతో పాటు కన్నడ సినిమాల్లో కూడా బోలెడు అవకాశాలు వచ్చాయి సుమన్ శెట్టికి. దీంతో తొలి రోజుల్లో భాష రాకపోయినా అక్కడ ప్రేక్షకుల ఆదరణ సైతం పొందాడు. తమిళ, కన్నడ సినిమాల్లో నటిస్తూ బిజీగా ఉన్న సుమన్ శెట్టి చాలా కాలం తర్వాత తెలుగులో నటించిన సినిమా నాతో నేను. ఈ సినిమాని శాంతికుమార్ తుర్లపాటి రూపొందించాడు. ఈ సినిమాలో సాయికుమార్, శ్రీనివాస్ సాయి, ఆదిత్య ఓం, దీపాలి రాజ్పుత్ మొదలైన వారు ప్రధాన పాత్రల్ని పోషించారు. జయం సినిమాతో తెలుగులో మొదలైన సుమన్ శెట్టి తమిళ, కన్నడ రంగాల వరకు వెళ్లడం ఆయన కెరీర్లోనే గొప్ప విషయం. మన తెలుగువాడు ఇతర భాషా ప్రేక్షకుల సైతం అలరించడం ఆనందదాయకం. సుమన్ శెట్టి మరిన్ని మంచి సినిమాల్లో నటించి మరింత పేరు ప్రఖ్యాతులను పొందాలని, ఇంకెన్నో అవార్డులను పొందాలని మనస్ఫూర్తిగా మనము మన కంట్రీ థాట్ ఛానల్ ద్వారా కోరుకుందాం. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మనం పెట్టే ప్రతి వీడియో నోటిఫికేషన్ రావాలంటే తప్పకుండా బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. తెలుగు వారికి వందనం, తెలుగు జాతికి అభివందనం. భారత్ మాతాకి జై. జై హింద్. Hi, this is Roja. For more interesting updates, please subscribe Country Thoughts. Hi, nenu mi Venu. Mee abhimana hero la biography kosam please subscribe Country Thoughts. Hi friends, nenu mi Rachravi. Friends, meeku interesting videos kosam please subscribe Country Thoughts. Hi andi, nenu mi fun bucket Bharat. Please subscribe to Country Thoughts. Hi friends, nenu mi Devenani. Please subscribe Country Thoughts. Please subscribe and share Country Thoughts. హాయ్ అందరికీ నమస్కారం, నేను మీ మధుప్రియ. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు కంట్రీ థాట్స్ యూట్యూబ్ ఛానల్.